వ్యక్తికి ఇచ్చావు, వేస్ట్ అయింది. దానికి బాధ్యత ఎవరు వహించాలండి? నువ్వే కదా. బ్యాంకులో 10 రూపాయలు తేడా వస్తే తెల్లారి క్లర్క్ని సస్పెండ్ చేస్తారే, మరి 10 లక్షల రూపాయలు మిస్యూజ్ చేసినట్టు కదా. ఇక్కడ నువ్వు ఎవరికి ఆన్సరేబుల్? దానికి ఎమ్మెల్యే ఆన్సరేబులా, లేకుంటే జిల్లా దళిత సంక్షేమ అధికారి ఆన్సరేబులా, ముఖ్యమంత్రి ఆన్సరేబులా, మంత్రి ఆన్సరేబులా? వాళ్ళ దగ్గర నిజాయితీ ఉంటే మీకు చెప్తున్నాను ఓపెన్గా, ఒక అసెంబ్లీ సెగ్మెంట్లో ఎంతమందికి దళిత బంధు ఇచ్చారు ఆ లిస్ట్ కనుక వాళ్ళు ఓపెన్గా ప్రకటిస్తే నాలాంటి ఔత్సాహికులు వెళ్ళి అధ్యయనం చేసి వస్తారు. ఎంతమంది దాంతో బాగుపడ్డారు, ఎంతమంది తిని తాగి వేస్ట్ చేశారు. 10 లక్షలు ఇవ్వడానికి వ్యతిరేకం కానే కాదండి, 25 లక్షలు ఇవ్వండి మీరు. కానీ ఎవరికి అవసరమో వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళ దగ్గర స్కిల్ లేకపోతే మీరు స్కిల్ ఇవ్వండి, నాలెడ్జ్ ఇవ్వండి, శిక్షణ ఇవ్వండి. బాధ్యతారహితంగా నువ్వు 10 లక్షలు ఇచ్చినా 10 కోట్లు ఇచ్చినా ఎన్ని ఇచ్చినా వేస్ట్ అవుతాయండి, అది కూడదు. ప్రతి పనిలో శాస్త్రీయ దృష్టి ఉండాలండి, సిన్సియారిటీ ఉండాలి. అవి రెండు లేనప్పుడు నువ్వు ఎన్ని చేసినా అది రాజకీయం అవుతుంది, సంక్షేమం కాదు. కాదు అండ్ మన పార్టీలు ఈ సభల్లో జరిగేటువంటి విమర్శలు, ఈ ప్రతి విమర్శలు కనుక చూస్తే, ఎస్పెషల్లీ చూస్తే నిన్న రాహుల్ మాట్లాడిన వాటి గురించి ఈరోజు కవిత మాట్లాడింది ఏంటంటే, కాళేశ్వరం ప్రాజెక్టుకి మొత్తము ఆ వ్యయమే 100 కోట్లు అవ్వలేదు, కానీ దాంట్లో అవినీతే 100 కోట్లు అయింది అని చెప్తున్నారు. ఇది ఎంత విడ్డూరము కాదండి. ఎవరో మాట అన్నారండి, చిన్నపిల్లలు కూడా అన్నారు. ఆయన బహుశా ఆయన ఉద్దేశం ఏంటంటే, రీడర్ ఏం కాదండి, ఆ కామన్ సెన్స్ ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు దాని ప్రాజెక్ట్ వేయమే 100 కోట్లు, 100 కోట్లు తినేయారు. మహా అంటే 50%, 50 వేల కోట్లు తింటారు. ఆయన ఉద్దేశం కూడా అది అయి ఉండదు. మరి ఆయన ఎట్లా మాట్లాడారో, ఈవిడ ఎట్లా విందో తెలియదు. కానీ అంటే స్క్రిప్ట్ తప్పించారు. రాష్ట్రంలో 100 కోట్ల అవినీతి జరిగిందని చెప్పింటాడు ఆయన. బోలెడు ప్రాజెక్టులు వచ్చినాయి కదండి, 5 ఏళ్లలో 10 ఏళ్లలో బోలెడు ప్రాజెక్టులు. ఆ ప్రాజెక్టులు అన్నింటిలో కలిపి 100 కోట్లు అవినీతి జరిగింది అని ఉంటాడు. 100 కోట్ల ప్రాజెక్టు, 100 కోట్ల అవినీతి జరిగింది ఎవరు అన్నారండి? అట్లా బహుశా అంటే స్లిప్ ఆఫ్ టంగ్ అయి ఉంటుంది. స్క్రిప్ట్ ఎంత రాసినా వాళ్ళు చదువుకుంటారండి. మళ్ళీ ఎవరికైనా స్క్రిప్ట్ రాయాల్సి ఇవ్వాల్సిందే. ఇప్పుడు వీళ్ళు మాట్లాడేవని వీళ్ళే రాసుకుంటున్నారా? అంటే వీళ్ళంటే వీళ్ళు ఒక్కరని కాదండి, ఏ రాజకీయ నాయకుడు మాట్లాడినా మన లాంటి వాళ్ళు జర్నలిస్టులు, సీనియర్ ప్రొఫెసర్లు, వాళ్ళు వీళ్ళు సలహాదారులు రాసిస్తారండి కొన్ని పాయింట్స్. దాన్ని చూసుకొని వాళ్ళు చెప్తారు. వాళ్ళ అధ్యయనం కొంత ఉంటుంది. కొంత సీనియర్ నాయకులు ఇదివరకు అయితే వాళ్ళే అధ్యయనం చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ అధ్యయనం తగ్గింది. ఎవరైనా ఒకళ్ళ మీద డిపెండ్ అవుతారు, సెక్రటరీ మీదనో, ప్రెస్ సెక్రటరీ మీదనో, సీనియర్ జర్నలిస్టుల మీదనో డిపెండ్ అవుతారు. ఇది విమర్శించాలి కాబట్టి విమర్శిస్తారు, కానీ దాంట్లో పెద్ద సహేతుకత ఏం లేదండి. అర్థం లేదు, అర్థమే లేదు దాంట్లో. ఒకవేళ అట్లా అనడం అర్థం లేదు, ఆయన అన్నదాన్ని ఇవిడ దాన్ని కోడిగుడ్డికి కలిపి పీకడం అర్థం లేదు. స్ఫూర్తి ఏది? అవినీతి జరిగిందా లేదా అక్కడ మాట్లాడండి. కుటుంబ పాలన ఉందా లేదా దాని గురించి మాట్లాడండి. కుటుంబ పాలన ఉంటే తప్పేంటి? డెఫినెట్గా తప్పు ఉంటుందండి, డెఫినెట్గా తప్పు ఉంటుంది. ఎందుకు తప్పు ఉండదండి? మీ కుటుంబానికి ఒకరికి అర్హత ఉందా? మిగతా వాళ్ళు లేరా? బోల్డ్ మంది అమరులైనారు. ఇక్కడ కూడా అండి, మళ్ళీ ఒక వ్యక్తిని ఎంపీగా సెలెక్ట్ చేసేటప్పుడు ఆ ఎంపీ ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేయగలిగిన సామర్థ్యం ఉందా లేదా అనే అంశాన్ని వీళ్ళు దృష్టి పెట్టుకుంటున్నారా? కాదు, మా కులపోడు కాబట్టి వానికి టికెట్ ఇస్తాం, మా పార్టీలో సీనియర్ లీడర్ అని ఎవరియ్యరు, మా కులస్థుడు మాకు అనుకూలంగా ఉంటాడు, మా అనుచరుడు మాకు లాయల్గా ఉంటాడు కాబట్టి మేము ఆయనకి టికెట్ ఇస్తాం. అంతేగాని రాష్ట్ర ప్రయోజనాలను రక్షించి ఎక్కువ నిధులు తీసుకొచ్చే ఇచ్చే సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి, ఉంటాయి కానీ చాలా తక్కువ ఉంటాయండి. రాజకీయం అన్నది పెట్టుబడి లేని వ్యాపారం అయిందండి. పెట్టుబడి లేని వ్యాపారం, లేని వ్యాపారం. పెట్టుబడి ఏముండదు, 100 కోట్ల ఆదాయం వస్తూనే ఉంటుంది. కానీ పెట్టుబడి పెట్టాలి కదండి, ఇవ్వాలి కదా. ఏముంటుంది, కొంత టైం పెట్టుబడి పెడతారు, ఎక్కడి నుంచి చందాలు తీసుకొచ్చి కొన్ని మీటింగ్లు పెడతారు. పెట్టుబడి ఏముండదు అక్కడ. చాతుర్యము, మ్యానిపులేషను, మాటకారితనము, కొంచెం మజిల్ పవరు, కొంచెం కులబలం అవన్నీ వాడుకొని ఏదో రకంగా సర్పంచ్ అవుతాడు, జడ్పీటీసీ అవుతాడు, ఎమ్మెల్యే అవుతాడు, మినిస్టర్ అవుతాడు, 100,000 కోట్ల రూపాయలు వచ్చేస్తుంటాయి. ఇక్కడ బహుశా తెలంగాణలో ఉన్నంత ఆదాయము భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యేలకు లేదు. ఎందుకంటే ఇక్కడ సహజ వనరులు చాలా ఉన్నాయండి, ఇక్కడ వాతావరణం బాగుంది, ఇక్కడ ట్యాక్స్లు బాగా వస్తున్నాయి. హైదరాబాద్ ఇన్నర్ రింగ్ రోడ్ లోపల 60-70% ఎకానమీ ఉంటుంది. అది వాళ్ళకు కావాల్సింది ఆ డబ్బులు. ఇంకొక 2-3 టర్మ్స్ పోయిన తర్వాత అప్పులు ఎక్కువైతే ఆదాయం తక్కువైతుంది, అప్పుడు అందరు కూడా వీళ్ళే నాకు వద్దు ముఖ్యమంత్రి పదవి అంటారు. మీరు చూడండి కావాలంటే. రైట్, రవీందర్ గారు మాట్లాడదాము. కవిత గారు ఈరోజు ఏం మాట్లాడారో ఒకసారి విందాము. కవిత గారు బయట ప్లే చేయండి పీసీఆర్ ప్లీజ్. సబ్ 10 సాల్ సే జో అమల్ కర్ రహే యహాన్ పే స్కీమ్స్, ఉసీ స్కీమ్స్ కో హమ్ లోగ్ ఔర్ తోడా బడా కే, క్యూంకి అభి స్టేట్ కా ఫైనాన్షియల్ సిచువేషన్ అచ్చా హువా,
थोड़ा हम वहाँ यहाँ इंडस्ट्रीज ला के स्टेट में स्टेट का ग्रोथ बढ़ोतरी कर सके, इसीलिए पेंशन को हम बढ़ा रहे, इसीलिए रैतु बंधु को हम बढ़ा रहे, इसीलिए बाकी जितने भी सपोर्टिव स्कीम्स है उन सब में भी हम डेवलपमेंट कर रहे हैं। हमारी जितने भी प्रोग्राम्स है तेलंगाना में वो देश भर में लोग कॉपी कर रहे हैं। प्रधानमंत्री जी खुद कॉपी करके हमारा रैतु बंधु लेके वहाँ पे फसल योजना करके किसान सम्मान निधि के नाम पे वो लोग पीएम किसान सम्मान निधि करके चला रहे। हमारे यहाँ का शी टीम्स का प्रोग्राम अब बहुत स्टेट में कॉपी करके चला रहे। हमारे यहाँ शादी मुबारक का प्रोग्राम लेके बहुत स्टेट्स कॉपी करके चला रहे। मैं क्या बोल रही हूँ, एक दूसरे से इंस्पिरेशन लेना अच्छी बात है, ऐसा नहीं है, लेकिन बीआरएस से कांग्रेस पार्टी इंस्पायर होके अपने घुटनों पे आके आज इतने सारे प्रोग्राम्स अनाउंस कर रहे हैं, क्योंकि इलेक्शन है तेलंगाना में। नहीं तो ये लोग कब सोचे जी, लोगों के भलाई के बारे में सोचे? किसी भी मुस्लिम लड़की के शादी में कभी भी जिंदगी में कांग्रेस पार्टी एक रुपया दिया क्या? केसीआर आने के बाद, केसीआर साहब आने के बाद जब शादी मुबारक के लिए पैसे देने लगे, अब इनको माइनॉरिटीज याद आ रहे। पहले सिर्फ वोट बैंक के जैसा माइनॉरिटी को यूज करते थे, अब ये कांग्रेस पार्टी वाले उनको घुटनों पे लाने वाले केसीआर है और कोई नहीं है, क्योंकि इसीलिए हर जगह जाके हर राज्य में जाके ऐसे प्रॉमिसेस कर रहे, लेकिन ये प्रॉमिस वादा निभा नहीं सकते। ये लोग वादे करके चले जाएंगे, झूठे वादे करेंगे, निभा नहीं पाएंगे, इसीलिए कांग्रेस पार्टी पे कोई भरोसा नहीं करेगा। तेलंगाना में लोग साथ सारे भी केसीआर साहब को ही आशीर्वाद देंगे, तीसरी बार बीआरएस सरकार बनेगी। थैंक यू। ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పథకాలు ఏవైతే ఉన్నాయో అవే కాపీ కొట్టారు ప్రతిదీ కూడా అని చెప్పేసి చెప్తూ ఉన్నారు కవిత గారు, ఏమంటారు? కాపీ కొట్టడానికి ఉందండి, అట్లా కాదు. కానీ మరి వీళ్ళు ఇచ్చిన హామీల సంగతి ఏంటంటే దళితులకు 3 ఎకరాల భూమి ఏమైంది? దాని బదిలే కదా దళిత బంధు ఎవరన్నారు? వాళ్ళే చెప్పారు కదా. అట్లాగే ఉంటాయండి అన్నీ. అంటే వాళ్ళని వాళ్ళే కాపీ కొట్టారా, లేదంటే వాళ్ళ స్కీమ్ని వాళ్ళే మార్చుకున్నారా? చక్కటి హిందీ మాట్లాడింది వాడు, పర్లేదు. కానీ హిందీ బాగుంది, కానీ ఆశీర్వాద్ అనే పదం హిందీలో ఉండదు. వీళ్ళకి వెంకయ్యనాయుడు గారికి వీళ్ళకి ఏంటంటే ఎక్కడ హిందీ పదం దొరకపోతే అక్కడ తెలుగు పదం అతికించేసి హిందీలో మాట్లాడడం అనుకుంటారు. బాగుంది, భాషా పరిజ్ఞానం వాడికి. కానీ షీఈ్ అ జస్ట్ పొలిటీషియన్ అండి. మిగతా పార్టీల పొలిటీషియన్కున్న లక్షణాలే మెజారిటీ లక్షణాలు వీరికి కూడా ఉంటాయి, ఈ పార్టీ వాళ్ళకి కూడా. వీళ్ళేం ప్రత్యేకమైన బ్రీడ్ కాదు, వీళ్ళేం ప్రజల సంక్షేమం కోసమే పనిచేయట్లేదు. కాబట్టి కొంచెం హెచ్చు తగ్గులు తేడా అంతేనండి. వీళ్ళందరూ ఒకటే, అందరూ ఒకటి. ఎందుకంటే పార్టీ గెలిచిన మరుక్షణము మరుసటి నెలలోనే మరుసటి రోజే వేరే పార్టీ మారుతున్నారు కదండి. వీళ్ళకి పార్టీ పరమైన సిద్ధాంతపరమైన రాజకీయాలు ఏమి లేవు. ధనాన్ని సంపాదించుకునే రాజకీయాలే ఆలోచనలే వీళ్ళకు ఉంటాయి. నాకు ఎంత ధనం వస్తుంది, పార్టీ మారినందుకు డబ్బులు ఇచ్చిన సంఘటనలు పేపర్లలో రిపోర్ట్ అయినాయండి. ఆ పార్టీలో గెలిచి మా పార్టీలోకి వచ్చినందుకు డబ్బు ఇచ్చేస్తారు. అది మనకి 15-20 ఏళ్ళుగా జరుగుతున్న వాతావరణం అండి. పరిణామాలు, పార్టీ మారినందుకు డబ్బులు, మారకుండా ఉన్నందుకు డబ్బులు, మాట్లాడకుండా ఉన్నందుకు డబ్బులు, మాట్లాడినందుకు డబ్బులు, పాట పాడిన డబ్బులు, పాడకుండా ఉన్నందుకు డబ్బులు, మనం చూస్తున్నాం కదండి. ఇవన్నీ చాలా హీనస్థాయి రాజకీయాలు నడుస్తున్నాయండి, సిద్ధాంతపరమైనవి. ప్రజల సంక్షేమం కోసం రాజకీయాలు చేయట్లేదు వీళ్ళెవరు కూడా. కవిత గారు కానీ, సోనియా గారు కానీ, ప్రియాంక గారు కానీ, 75 ఏళ్ళకి ఇన్ని వనరుల దేశం ఎక్కడ ఉండాలండి? ఈరోజు చైనా సరస్సును ఉండాలి. చైనా 1982లో మేల్కొని ఈరోజు ప్రపంచంలో 2వ 3వ స్థానంలో ఉంది. మనం ఎక్కడున్నాము? మన డాక్టర్లు, మన ఇంజనీర్లు, నాణ్యత గల ఇంజనీర్లైనా మన వాళ్ళు ఐఐటీలో చదివిన వాళ్ళల్లోనే 15% మంది దేనికి పనికిరాని ఇంజనీర్లు అని చెప్తున్నారండి. ఇక మామూలు ఇంజనీరింగ్ కాలేజీలో పాస్ అయిన వాళ్ళల్లో 100 మందిలో 8 మందో 9 మందో పనికి వస్తారు. బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది, మిగతా వాళ్ళు దేనికి పనికిరారు? వాళ్ళు ఇన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఎందుకు? 10,000 మంది డాక్టర్లను తయారు చేస్తున్నారు. ఎక్కడున్నాయి సౌకర్యాలు? సరే ఉన్నాయి, చేస్తున్నారు. నాణ్యత లోపిస్తే ఎట్లా? నాణ్యత లేని డాక్టర్లు ఎంతమంది ప్రొడ్యూస్ చేస్తే మటుకు ఏంటి లాభం? దయచేసి ఇప్పటికన్నా వాళ్ళు చేరినండి రాజకీయాలు, 1-2 నెలలు రాజకీయాలు మాట్లాడి నేను ఒకరి మీద ఒకరు దుమ్మెత్తుకోసుకునండి, కొట్టుకోనండి. కానీ గెలిచిన తర్వాతనైనా ఒక శాస్త్రీయ దృష్టితో రాష్ట్ర ప్రజలకు ఏది అవసరమో ఆ కార్యక్రమాలు చేపడితే ఫ్యూచర్ జనరేషన్స్ బాగుంటాయండి. 3 రోజులకి ఇద్దరు ఆత్మహత్య చేసుకునే రాష్ట్రాన్ని సుభిక్ష రాష్ట్రము, ధనవంతమైన రాష్ట్రం చెప్పుకుంటే లాభం లేదు. 3 డేస్కి 2 రైతులు, లేకుంటే 2 రోజులకు 3 రైతులు ఏదో ఉందండి, అట్లా ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈరోజు కూడా 1.5 మంది ఈరోజు కూడా తెలంగాణను వదిలి వలసలు పోతున్నారండి. దుబాయ్, మస్కట్ దేశాల్లో ఎంతమంది ఉన్నారండి తెలంగాణ వాళ్ళు? ముంబైలో ఎంతమంది ఉన్నారు? భివండిలో ఎంతమంది ఉన్నారు? ఈరోజు కూడా వలసపోతున్నారు. వీళ్ళు చాలా గొప్పలు చెప్తున్నారు, వలసలు రివర్స్ వలసలు అవుతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఇప్పుడు కూడా రోజుకు 2-3 బస్సులు నిండా వలస కార్మికులు వెళ్తూనే ఉన్నారండి. మీరు ఏ అధ్యయనం ప్రకారం చెప్తున్నారు రివర్స్ వలసలు ఉన్నాయని?
మీకు అవగాహన కలిగితే అయిపోతుంది చెప్తే నిజం అయిపోతుంది. నల్లగుండని నీళ్ల కుండలక్క చేసినామని చెప్తున్నారు కదా మేడం. వీళ్ళ అదృష్టం ఏంటంటే ఈ 9 ఏళ్ళు వర్షాలు పడ్డాయండి, చక్కటి వర్షాలు పడ్డాయి. లాస్ట్లో చంద్రబాబు నాయుడు దురదృష్టం ఏంటంటే అప్పుడు వర్షాలు పడలేదు, వీళ్ళ వర్షాలు పడ్డాయి. కొన్ని ఉన్నంతలో చెరువులు కొన్ని బాగు చేశారు, కానీ ఏ చెరువు కూడా క్యాచ్మెంట్ ఏరియా లేదు. ఆ కాలువల ద్వారా ఇటు అటు కష్టపడి చేస్తున్నారండి, చేయలేదు అనట్లేదు. నేను శాస్త్రీయ దృష్టి లోపించిందని చెప్తున్నాను. 9 సార్లు నీళ్ళు ఎత్తిపోయాల్సిన అవసరం లేదండి, ఏ శాస్త్రం ఒప్పుకోదు. ఎందుకు ఎత్తుతున్నారు మీరు 9 సార్లు? ఒక్కసారి కంటే ఎక్కువ ఎత్తితే వర్కౌట్ కాదు, ఇది శాస్త్రము. మీరు శాస్త్రబద్ధంగా ఆలోచన ఎందుకు చేయట్లేదు? ఒక ప్రాజెక్ట్ కట్టే ముందు డిపిఆర్ ఎందుకు తయారు చేయట్లేదు? ఇప్పుడు అక్కడ నీళ్లున్నాయా అని 2 సార్లు అనుభవం అయింది కదండి. కాళేశ్వరంలో నీళ్ళు ఎత్తి నదిలో నీళ్ళు ఎత్తి నదిలో పోసారు, వర్షం వచ్చింది నీళ్ళు వదిలేశారు. ఎవరి చెవుల్లో పూలు పెడతారు? ఎన్ని రోజులను పెడతారండి? ఇంకా ఎంతమందిని మోసం చేస్తారు? మీరు రాజకీయాల టైంలో రాజకీయాలు చేయండి, మామూలు టైంలో ఎందుకు చేస్తున్నారు? అది ఆ ప్రాజెక్టు శాస్త్రబద్ధత లేదని చెప్పినప్పుడు ఎందుకు పునరాలోచన చేయరు? మీరు ఒక ఆ రోజు అన్నారు కాబట్టి దాన్ని పట్టుకునే వేలాడతారా? మన రాష్ట్రం కదండి ఇది. మీరు ఏమన్నా పరాయి పాలకుల ఈ ప్రాంతం వాళ్ళు కాదా? బ్రిటిష్ వాళ్ళు అప్పుడు ఇండియాలో దోపిడీ చేసినట్టు చేయడానికి వచ్చారా? మీ రాష్ట్రము, మీ ప్రజలు, మీ భూములు, దాని మీద రాజకీయాలు ఏంటి? శాస్త్రీయ దృష్టితో చేయండి. మీరు ప్రైమరీ స్కూల్స్ నాణ్యత మీద ఎప్పుడైనా స్టడీ చేశారా? హాస్పిటల్స్ మీద స్టడీ చేశారా? హైదరాబాద్కి రోజు 8-9 వేల మంది వలస వస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారో గమనించారా? ఎందుకు వస్తున్నారో గమనించారా? కనీసం కోవిడ్ టైంలో అయినా వీళ్ళు మేల్కోలేదండి. ఎంతమంది ఇంటర్నల్ వలసల మీద అధ్యయనం లేదు భారతదేశంలోనే? పల్లెటూరు నుంచి ఎన్ని కుటుంబాలు పట్టణానికి వస్తున్నా ఏమన్నా అధ్యయనం ఉందా? ఎంతమంది 10వ తరగతి డ్రాప్ అవుట్ అవుతున్నారు అమ్మాయిలు తెలంగాణలో స్టడీ ఉందా? ఆ డ్రాప్ అవుట్ అయిన పిల్లలు ఏం చేస్తున్నారో అధ్యయనం